Welcome back to day 3 video. This video lo nenu vlog teyadaniki try chesanu. Hope you all like it. Please like, share and subscribe. రోజు ఆఫ్టర్నూన్ ఖమ్మంకి రిటర్న్ అవ్వడానికి నాగర్సోల్ నుండి ట్రైన్ బుక్ చేశాము. కానీ ముందుగా దర్శనానికి మళ్ళీ ఒకసారి వెళ్ళేది ఇక్కడ చూపిస్తున్నాను. ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకుని వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి కూడా దర్శనం టికెట్స్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో. అది ఇక్కడే దర్శన్ పాస్ కౌంటర్ అని ఉంది కదా, ఇక్కడ ఆధార్ కార్డ్ తో బయోమెట్రిక్ సిస్టమ్ లో దర్శనం టికెట్ ఇస్తారు. దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యాము. ఇక్కడ స్క్రీన్ లో కనిపించేది లైవ్ అన్నమాట, లోపల జరుగుతుంది. ఇక్కడ గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది బాబా సమాధి మందిర్. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం, పిక్స్ తీసుకున్నాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినా కూడా లాస్ట్ 1 మినిట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. అవును, మీలో డాగీస్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్స్ లో నాకు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ మళ్ళీ ఒకసారి చావడి మందిర్ ద్వారకామయ్యకి వెళ్ళాము. ఆ పక్కనే ఉన్న లక్ష్మీబాయి పటేల్ ఇల్లు కూడా మళ్ళీ ఒకసారి వీడియోలో చూపించాను. ఇవన్నీ కూడా 100 ఇయర్స్ బ్యాక్ కట్టినవి. లక్ష్మీబాయి పటేల్ ఇల్లు ద్వారకామాయి దగ్గరలోనే ఉంటుంది. బాబా రోజు అక్కడికి వస్తూ ఉండేవాడు. ఈ బావిని చూడండి, చాలా పురాతనమైన కాలువ. బాబా సేవకులలో లక్ష్మీబాయి కూడా ఒకరు. ఆవిడ బాబాకి ప్రతిరోజు రోటీలు చేసి పెట్టేది. కానీ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళడం కుదరదు, లాక్ చేసి ఉంచారు. అప్పట్లో సాయిబాబా ఇక్కడ అంతా తిరిగేవారు. అక్కడ ఉన్న స్తంభానికి ఆనుకొని భోజనం చేసేవారు. అందుకనే వీటిని ఇలా పరిరక్షిస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి ఈ ప్లేసెస్ అన్ని చూసి ఒక చిన్న సాటిస్ఫాక్షన్తో ఖమ్మంకి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాం.